ఫ్రెండ్స్, మొత్తం మీద ఎవరిని మాట్లాడినా, ఎవరు ఏ రకంగా వ్యాఖ్యానించినా, ఎన్ని ఉద్యమాలు అడ్డంకులుగా తయారైనా, మొక్కవోని దీక్షతో తాను అనుకున్నది సాధించడానికి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అకుంఠిత దీక్షతో పనిచేసినట్టుగా అర్థమైపోతుంది. దేని విషయం మనం మాట్లాడుతున్నామంటే, మరొక్క 2 నెలల కాలంలో వైజాగ్ నుంచి పాలన ప్రారంభం కాబోతోంది. ఇది కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు కూడా చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పటికే కొన్ని ప్రాంతీయ కార్యాలయాలు వైజాగ్ తరలి వెళ్ళిపోయాయి. అంటే వాటిని అక్కడ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని తరలించింది. మరికొన్ని కార్యాలయాలని మరి త్వరలో తరలించేటువంటి అవకాశం ఉంది. అయితే పూర్తిగా సెక్రటేరియట్ని కదల్చడానికి కోర్టు ఉత్తర్వులు కొన్ని అడ్డంకిగా ఉన్నమాట వాస్తవం. కోర్టు పరిధి దాటి కొన్ని నిర్ణయాలను తీసుకుంది. కోర్టు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో జొరపడి మరి ఉత్తర్వులు ఇచ్చింది అని సుప్రీంకోర్టు కూడా, రాష్ట్ర హైకోర్టు విషయంలో సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఇటీవలే ఆ రకమైనటువంటి వ్యాఖ్య కూడా సుప్రీంకోర్టు చేసింది. అంటే ఒక టౌన్ ప్లానింగ్ అధికారి, మనం కార్పొరేషన్స్లో చూస్తాం టీపీఎస్ అంటాం, టౌన్ ప్లానింగ్ సెక్షన్, లేదా టీపీఓ అంటాం, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పాత్రను కూడా మరి కోర్టు పోషించి ఈ నిర్దేశిత సమయంలోనే ఒక మహానగరాన్ని నిర్మించాలని, రోడ్డు వేయాలి, డ్రైనేజీలు పూర్తి చేయాలి, ఎలక్ట్రిఫికేషన్ పూర్తి కావాలి, విద్యుదీకరణ ఇలాంటివన్నింటినీ పేర్కొన్నప్పుడు అందరూ కొంతమంది బాధపడ్డారు, కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది తీర్పు పైన వ్యతిరేకించారు, కొంతమంది రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. కానీ ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీర్పును గౌరవిస్తూనే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్, ఎస్ఎల్పీని వేసింది. దానిపైన మరి వాదనలు జరగాల్సి ఉంది, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఆ ఎస్ఎల్పీలో అడిగింది రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అసెంబ్లీకి చట్టం చేసే హక్కు ఉందా లేదా, ఇది కీలకమైనటువంటి అంశం. దీనిపైన మరి ధర్మాసనం చాలా విస్తృతంగానే చర్చించాలని పలు సందర్భాల్లో పలువురు వ్యక్తులు, శక్తులు, వ్యవస్థల అభిప్రాయాలను తీసుకోవాలని కూడా నిర్ణయించింది. అంటే ఇది ఇవాళకి ఇవాళ తెగేటువంటి అవకాశం లేదు. ఇమ్మీడియట్గా నిర్ణయాలు ఏవో వస్తాయి, తీర్పులు ఏవో వస్తాయని భావించడానికి ఎక్కడా అవకాశం లేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా, యంత్రాంగం అంతా కూడా విశాఖకు తరలి వెళ్ళిపోతుందా లేదా అన్నది విషయాన్ని పక్కన పెడితే, మరి G20 సమావేశం జరిగేలోపు లేదా రేపు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగేలోపు కనీసం అక్కడికి ముఖ్యమంత్రి వెళ్ళి కొన్ని అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం, కార్యక్రమాలు జరపడం ఇది ముఖ్యమని చాలామంది భావిస్తున్నారు. అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యావత్తు భావిస్తుంది. ఎందుకంటే ఒక ప్రపంచ స్థాయి మరి సభలు, సమావేశాలు అక్కడ జరిగేటప్పుడు నిజానికి అది
ఆ రాష్ట్రానికి రాజధాని ప్రాంతం లేదా కీలకమైనటువంటి ప్రాంతం అయితే తప్ప అటువంటి అవకాశం ఉండదు. అదే కలిసి ఉన్నట్టయితే ఉమ్మడి రాష్ట్రం ఉంటే హైదరాబాద్లో జరిగేది, కానీ విడిపోయినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్కి రాజధాని స్థాయి నగరం ఏదన్నా ఉంది అంటే వైజాగ్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రపంచ స్థాయి సభలు సమావేశాలు మరి జరపడానికి అనువైన ప్రదేశంగా వైజాగ్ని భావిస్తుంది. న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ ఉన్నటువంటి వైజాగ్ని మరి అన్ని రకాల సహజ వనరులు ప్రాకృతికమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి మరి ఒక బ్యూటీ ఉన్నటువంటి నగరంగా, అంతేకాకుండా కాస్మోపాలిటన్ సిటీగా అంటే ఒక బాంబేలాగా ఒక కలకత్తాలాగా అభివృద్ధి చెందటానికి వీలున్నటువంటి ప్రదేశంగా వైజాగ్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు, ఆ మేరకు దానికి హంగులు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దాదాపుగా సమర్థించింది. అంతేకాకుండా రాజధానిగా ప్రకటించడానికి అవసరమైన అన్ని హంగులు వైజాగ్కు ఉన్నాయని భావించింది. సో ఏది ఏమైనప్పటికీ మరి గత 3 సంవత్సరాల కాలంగా అంటే ఎన్నో పోరాటాలు అమరావతి రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేసినటువంటి పోరాటం, కోర్టులు మరి ఏ విధంగా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి, తర్వాత రకరకాల వ్యక్తులు శక్తులు మరి రాజధాని వికేంద్రీకరణని వ్యతిరేకిస్తూ 100 కేసులు ఫైల్ చేసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటినీ మరి ఎదుర్కొంటూ ప్రతి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటూ మరి ముందుకు సాగినటువంటి ప్రతిపక్షం ఎత్తుగడలను వ్యూహాలను చిత్తు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి ఈసారి ఖచ్చితంగానే 2 నెలల కాలంలోపు మరి వైజాగ్ నుంచి పాలన కొనసాగించబోతున్నారని ప్రభుత్వ వర్గాలే చెప్తున్నాయి. ముఖ్యంగా అక్కడ యూనివర్సిటీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి కొన్ని భవనాలను అంటే ఖాళీగా పడి ఉన్న లేదా అంతగా అవసరం లేని భవన సముదాయాలను ఇప్పటికే టేకప్ చేశారు, వాటిని ఆధునికీకరిస్తున్నారు. అట్లాగే కొన్ని ప్రైవేట్ భవనాలను కూడా తీసుకొని వాటిని మాడిఫై చేస్తున్నారు అవసరం మేరకు. ఇదంతా కాకుండా రుషికొండలో మరి కొన్ని భవనాలు నిర్మిస్తున్నారు, అంటే అవి టూరిజం శాఖ కోసం నిర్మిస్తున్నవే అయినప్పటికీ తాత్కాలికంగా అవసరమైతే ప్రభుత్వం వాడుకునే యోచన కూడా చేయొచ్చు, తప్పేం లేదు కదా. తర్వాత అయినా అది ప్రభుత్వానివే, ఇప్పుడైనా ప్రభుత్వానివే. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చడం కోసం తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి గత ప్రభుత్వ తప్పిదాలను గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లను సరిదిద్ది ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడమే కాకుండా కొన్ని వ్యవస్థలను చక్కదిద్దడమే కాకుండా ఇప్పటి వరకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక దశ దిశ నిర్దేశం లేకుండా పోయినటువంటి పరిస్థితిని గాడిలో పెట్టి రాజధానిని కూడా స్పష్టంగానే మరి ప్రజలకి పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మరి కోర్టు విషయం ఎట్లా కోర్టు కర్నూలు వెళ్ళాలి కదా అంటే కోర్టును కూడా ఒక బెంచ్ని కీలకమైనటువంటి బెంచ్ని అమరావతిలోనే ఉంచుతారు,
మరో కీలకమైనటువంటి బెంచ్ని వైజాగ్లో ఉంచవచ్చు. అన్నిటికంటే అవసరమైనటువంటి హైకోర్టు ప్రధానమైనటువంటి భవనాలను, ప్రధానమైనటువంటి మరి హైకోర్టును కర్నూలులో ఉంచవచ్చు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే హైకోర్టు, హైకోర్టు న్యాయమూర్తి కానీ మిగతా వాళ్ళు కానీ వీరందరూ ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు మరి చర్చలు జరిపే అవకాశం ఉంది, ప్రతిపాదనలు పంపే అవకాశం కూడా కనబడుతోంది. ఈలోపుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 2 నెలల కాలంలో వైజాగ్ తరలి వెళ్తారు. అక్కడి నుంచే పాలన ప్రారంభిస్తారు. ఆయన ప్రధాన ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మరి ముఖ్యమైన ప్రధానమైనటువంటి కార్యాలయాలు, క్యాంప్ ఆఫీస్ వైజాగ్లోనే నెలకొంటుంది అని చెప్తున్నారు. అయితే ఇది జరిగిన తర్వాత, ముఖ్యమంత్రి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న తర్వాత, మిగతా మరి శాఖలు కానీ అధికారులు కానీ అక్కడికి రావటం, అక్కడి నుంచి వ్యవహారాలు చక్కదిద్దటం పెద్ద విషయం కాదు. ఎందుకంటే మనం చూసాం తెలంగాణ ప్రభుత్వంతో గొడవ పెట్టుకుని ఘర్షణ పడి అర్ధరాత్రి పరారై మరి విజయవాడ వచ్చేసినటువంటి గత ముఖ్యమంత్రి మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా ఆగమేఘాల మీద తరలించారో మనం చూసాం. ఇప్పుడైనా అంతే, ముఖ్యమంత్రి వెళ్ళి ఎక్కడుంటే అక్కడికి ప్రభుత్వ యంత్రాంగం తరలిపోయేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. చూద్దాం, ఇప్పటికీ అనేక సార్లు ముహూర్తం పెట్టడం, ముహూర్తం అనుకోవటం, అది పోస్ట్పోన్ అవ్వటం, వాయిదా పడటం జరిగింది. కానీ ఈసారి ఖచ్చితంగానే మరి వైజాగ్ నుంచి ముఖ్యమంత్రి పాలన కొనసాగుతుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అంతేకాకుండా రేపు శీతాకాల సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో ఒక సంపూర్ణమైనటువంటి, సమగ్రమైనటువంటి బిల్లు తెచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఎందుకంటే రేపు ఫిబ్రవరి మార్చి నాటికి శాసన మండలిలో కూడా వైసీపీకి సంపూర్ణమైనటువంటి అబ్సల్యూట్ మెజారిటీ దక్కబోతోంది. కనుక శాసన మండలిలో కూడా ఎక్కడ దాన్ని అడ్డుకునే ప్రసక్తి ఉండదు. అంతేకాకుండా ఈలోగా సుప్రీంకోర్టు మరి ఒక చట్టం చేసే, ఒక బిల్లు ప్రవేశపెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా తేల్చి చెప్పేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఇవన్నీ ఇలా ఉండగా అత్యంత మరి న్యాయ కోదులను, అత్యంత సీనియర్ దాదాపు న్యాయ వ్యవస్థలో ఎంతో పేరు ప్రఖ్యాతులు, పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి న్యాయ కోవిదుల సలహాలు, సూచనలు, అభిప్రాయాల మేరకు మరి బిల్లు తయారు కాబోతోంది. అంటే రేపొద్దున అది హైకోర్టులో ఛాలెంజ్ చేసినా, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినా నిలబడేటువంటి అవకాశం ఉండేలా సరికొత్త బిల్లుని రూపొందిస్తున్నారని చెప్తున్నారు. ఆ బిల్లుకి ఇక ఈసారి ఎలాంటి అవాంతరం ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అసెంబ్లీ మరి తీర్మానం చేయడం నామమాత్రం చర్య, అలాగే శాసనమండలిలో అబ్సల్యూట్ మెజారిటీ ఉంటుంది కాబట్టి అక్కడ అడ్డంకులు ఉండవు. సో మరి రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఎప్పుడూ లేదు కాబట్టి గవర్నర్ దగ్గర కూడా అటువంటి బిల్లు ఆగేటువంటి అవకాశం లేదు. సో ఏ రకంగా చూసినా మరి 2 నెలలు, ఖచ్చితంగా 2.5 నెలల్లో కొత్త బిల్లు కూడా పాస్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఒక పక్క కొత్త బిల్లు పాస్ కావటం, మరోపక్క ముఖ్యమంత్రి స్వయంగా తన కార్యాలయాన్ని వైజాగ్ నుంచి ప్రారంభించటం, ఈ 2 చర్యలు కనుక జరిగితే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యం సాధించినట్టుగానే భావించాలి. చూద్దాం ఏం జరగబోతుందో.